అందరికీ నమస్కారం. ఈ విస్తృత సాయి సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణ సమానమైన మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆగు స్వామి, ఇంకా స్పీచ్ అవ్వలేదు, మరి ఎక్కువ జోష్ నింపానా ఏంటి అందరికి? మంగళగిరి ప్రజలది చాలా మంచి మనసు. మంగళగిరి ఒక మినీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కులస్తులు ఇక్కడ మంగళగిరిలో నివసిస్తారు. వాస్తవంగా యువగలం ట్రైనింగ్ నాకు మంగళగిరిలోనే అయిపోయింది. 2021 అక్టోబర్ నుంచి అన్ని గ్రామాలు తిరగాలి, అన్ని వార్డులు తిరగాలని ఆనాడు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో చేనేత సోదరుల సమస్యలేమి, స్వర్ణకారుల సమస్యలేమి, మా బీసీ సోదరులు ఎదుర్కొన్న సమస్యలేమి, దళిత సోదరులు కానివ్వండి, ఎస్టీ సోదరులు కానివ్వండి, మా మైనారిటీ సోదరులు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. సో యోగలం పాదయాత్రలో నేను అనేక సామాజిక వర్గాలుగా ప్రజల్ని కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తుంటే నేను అనుకున్నా ఇవన్నీ మా మంగళగిరిలోనే ఉన్నాయా బా అని. నేను ప్రజలతో చర్చించినప్పుడు ఇవన్నీ మీకు ఎట్లు తెలుసు సార్, ఎట్లా తెలుసుకున్నారని అడిగితే మా మంగళగిరిలో నాకు చెప్పారు ప్రజలని. అందుకే యువగలం ట్రైనింగ్ నాకు మంగళగిరిలోనే అయిపోయింది. 2019 తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని కోరికతో నేను ఆనాడు మంగళగిరిలో పోటీ చేశా. ప్రజలు ఆనాడు నన్ను ఆశీర్వదించలేదు, దీవించలేదు. 21 ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను, లోకేష్ ఏంటో ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఓటమి చెందిన తర్వాత కూడా నేను పక్క నియోజకవర్గాలు పారిపోలేదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడనే మళ్ళీ గెలవాల లక్ష్యంతో గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం నేను అహర్నిశలు కష్టపడ్డా. ఒక పట్టుదల కమిట్మెంట్ తో మీకోసం పనిచేశా. ఒక ప్యారలల్ ప్రభుత్వం నడిపిస్తున్నట్టుంది. 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మనం చేస్తాం జరుగుతుంది. ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మనం అన్న క్యాంటీన్ తెరిచాం. ప్రభుత్వం పెళ్లి కానుక ఎత్తేస్తే మనం పెళ్లి కానుక ఇస్తున్నాం. పేద ప్రజలకి స్వయం ఉపాధి కల్పించేదానికి తోపుడు పనులు ఇస్తున్నాం. ఇంకా మహిళలు సొంత కాళ్ళపై నిలబడడానికి స్త్రీ శక్తి పేరుత టైలరింగ్ కానీ బ్యూటీషియన్ కోర్సులు ఇచ్చి మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు ఎన్టీఆర్ సంజీవని పేరుతో మండలాలకు ఒక బండి, పట్టణాలకు వచ్చే క్లినిక్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా మనం ఇస్తున్నాం. ఇంకా యువ పేరుతో నిరుద్యోగ యువతకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జలధార పేరుతో ప్రభుత్వం తాగునీరు అందించబోతే మనం వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నాం. ఏకంగా వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇంకా అన్నగారు పేరుత ప్లే గ్రౌండ్లు పెట్టాం, టోర్నమెంట్లు కూడా ఏర్పాటు చేశాం. దివ్యాంగులకి ట్రైసైకిల్స్, రజక సోదరులకి ఇస్త్రీ బండ్లు, స్వర్ణకారులకి ఏకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. పురోహితులకి, పాస్టర్లకి, ఇమాములకి పండగ వస్తే బట్టలు కూడా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభుత్వం కనీసం గుంటలు పూడ్చిపోతే ఆ గుండెలు కూడా పూడ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రావెల్ రోడ్ అంటే వర్షాకాలం వస్తే రోడ్ల సమస్య ఉంటే గ్రావెల్ రోడ్లు కూడా మనం వేసాం. ఇంకా నాయ బ్రాహ్మణులకి సలూన్ చైర్లు, కిట్లు, కార్మికులకి వెండింగ్ మెషిన్లు, కోవిడ్ వచ్చినప్పుడు కూడా వైద్య సహాయం ఆనాడు మనం అందజేశాం. ఆర్ఎంపీ సోదరులకి కిట్లు ఏర్పాటు చేశాం.
ఏకంగా ఎండాకాలం వస్తే చలివేంద్రాలు, దాని ద్వారా తాగునీరు మజ్జిగ అందించాం. ఇంకా మా దళిత సోదరుల ఇంట్లో పెళ్ళుంటే తాలి బొట్టు కూడా అందజేస్తుంది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇంకా మా చేనేత సోదరులకి రత్నాలు. ఇప్పుడు ఏకంగా వీవరశాల ఒకటి మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేశాం, వచ్చే నెలలో కూడా అది ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, ఓటమి చెందినా ఏనాడు నేను బాధపడలేదు. ప్రజలు నాకు పరీక్ష పెట్టారనుకున్నా, చాలా మంది నా నెగతాలు చేశారు, పర్వాలేదన్నా. ఒకే ఒకసారి బాబు గారు అడిగారు, మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని. అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే, మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పా. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ందరిని ఆలోచించమంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా. 2 సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్వదించారు, దీవించారు. అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా, సంక్షేమ పనులు ఎలా ఉండాలా. కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు. ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల. ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడారు, మాట్లాడుతూ ఆయనే ఒప్పుకున్నాడు, మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని. ఆనాడు మంగళగిరికి జగన్ గారు వచ్చి ఏకంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి, మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. అంతేకాదు మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు, అది చేయలేదు. ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ వైకాపా ప్రభుత్వం మంగళగిరి ప్రజల్ని మోసం చేసింది. కానీ మంగళగిరి ప్రజలు నేను హామీ ఇస్తున్నా, మంగళగిరిని నా మనసులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను చూశాను. కష్టకాలంలో మీకు నేను అండగా నిలబడ్డాను. మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదిక మీద పెద్దలతో కలిసి మేము రూపొందించాం. మొదటిది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకే ఆనాడు 20,000 ఇల్లు కట్టిస్తానని శిలాఫలకం కూడా వేస్తాం జరిగింది. రెండోది మన నియోజకవర్గంలో ఎస్ఐడి భూములు, ప్రభుత్వ భూములు, ఇంకో పక్కన ఇరిగేషన్ భూములు, ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నికల ముందల ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పింది ఈ ప్రభుత్వం. వాళ్ళు కూడా పిలిపిస్తున్నా, ఇక్కడ పసుపు జెండా ఎగరేయండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తిట్టుకో ఇల్లు పరిస్థితులు మనం చూసాం, మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా యువన్ జోన్ రైతులకి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు టోపీ పెట్టి ఆయన పారిపోయాడు. పాపం రైతులు అనేక ధర్నాలు చేశారు,
ఆ యువన్ జోన్ ని కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా స్వర్ణకారులు కేవలం మన నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని పాదయాత్రలు నేను ఇప్పటికీ హామీ ఇచ్చా. ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు నాకన్నా మీకే బాగా తెలుసు. ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ ఈ ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు. అది ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఉప కులాల వారిగా మన నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కడతాం. శ్మశానాలకి శ్మశానాల్లో కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది. తప్పనిసరిగా స్థలం కేటాయించి అన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా. ఇంకా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రైన్లు కూడా ఎంత అధ్వానంగా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు. డ్రైన్లు కూడా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా. ఇంకా మన ముందలుంది కేవలం 100 రోజులు మాత్రమే. నాకు సమయం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ఉన్న పెద్దవారి ఇంటికి నేను వెళ్తాం జరుగుతుంది. నిన్న 3 ఇళ్ళకి వెళ్ళాను, ఈరోజు కూడా వెళ్తున్నాను. నాకు సమయం దొరికినప్పుడే అందరినీ కలుస్తాను. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమనుకోబోతే ప్రోటోకాల్ అన్న పదం మర్చిపోండి. కలిసికట్టుగా పనిచేద్దాం, హడావుడి లేకుండా ప్రజల్ని కలవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ సహకరించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. రెండోది ఓటర్ వెరిఫికేషన్. ఎప్పుడు లేని విధంగా క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఓట్ ప్రతి క్షణం మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనందరం సీరియస్ గా తీసుకోవాలి. ఇంకా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ప్రజలకు ఇచ్చారు. మహిళలు కానివ్వండి, మా బీసీ సోదరులు కానివ్వండి, యువత రైతులు కానివ్వండి, నిరుద్యోగ యువకులు కానివ్వండి, కరెంటు గురించి కూడా మాట్లాడాలేమో 2 మాటలు. ఏమా కరెంటు గురించి 2 మాటలు మాట్లాడాలి కదా? ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇక్కడి నుంచి కరెక్ట్ గా 100 మీటర్లేమో అందే కదా, రోడ్ కట్ట పక్కన ఉంటుంది, 3 సార్లు కరెంటు పోయింది. అలా ఉంది ఈ ముఖ్యమంత్రి గారి చెత్త పరిపాలన. మళ్ళీ చెత్త అంటే కేసు పెడతాడు, అదేంటో నాకు అర్థమవుతుంది. సో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా ప్రజలందరికీ బాబు గారు సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ని కోరేది, ప్రతి గడప మనం తొక్కాలి, అందరిళ్ళకి వెళ్ళాలి. ఒకవేళ ఈరోజు లేకపోతే రేపు వెళ్ళాలి. వాళ్ళకి మన ఇచ్చిన హామీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. బాండ్ పత్రం ద్వారా మన హామీ ప్రజలకు ఇవ్వాలని సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా. ఇప్పటికీ 52,000 గడపలు మనం తొక్కాం. మిగిలిన గడపలన్నీ జనవరి 15 లోపల తొక్కాలని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, కోరుతున్నా. ఇంకో పక్కన జనవరి 15 తర్వాత కనీసం 2 సార్లు మనం డోర్ టు డోర్ కార్యక్రమం చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలు. మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా మనం వెళ్ళినప్పుడు ఇల్లు లేని వాళ్ళకి వివరాలు మనం సేకరిస్తున్నాం. రెగ్యులరైజేషన్ చేయాల్సిన వివరాలు మనం సేకరిస్తున్నాం. మళ్ళీ తిరిగి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది.
సో ఎన్నికల లోపల కనీసం ఇంకో రెండు బూతులు డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు మెజారిటీ రాని బూతుల్లో అవతల పార్టీకి మెజారిటీ ఎట్ట దక్కించాలా, మనకి ఎట్లా ఓట్లు పెంచాలా. ఒక బూత్ లో 20% మనం మెజారిటీ వస్తే అది 40% ఎలా చేయాలని ఆలోచించాలా. కేవలం ఇబ్బందికరమైన బూతుల్లో మనం పనిచేస్తాం కాదు, మనం బలంగా ఉన్న బూతుల్లో కూడా ఎక్కువ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఎలా తీసుకురాలనే ఆర్నిసలు మనం ఆలోచించాలా, పనిచేయాలి. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూతులు అందరికి చెప్తున్నా, రోజుకి 2 గంటలు ఇవ్వండి, వారానికి 5 రోజులు ఇవ్వండి, నేను దానికన్నా ఎక్కువ అడగట్ల. రోజు ఆ 2 గంటల్లో ఒక్క సైడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని గడపలు తొక్కితే అన్నే గడపలు తొక్కండి, హడావిడి చేయాల్సిన అవసరం. 5 అవుతే పర్వాలేదు, 10 అయినా పర్వాలేదు, హడావిడి లేదు. ఓపిక్గా వెళ్ళి ప్రజలతో మమైక్యమై ఒక పక్కన సూపర్ 6 కార్యక్రమం వాళ్ళు తెలియజేస్తాం, రెండవది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. వారానికి 5 రోజులు చేయండి, కరెక్ట్గా చేస్తే డోర్ టు డోర్ 45 రోజులు మనం పూర్తి చేయగలుగుతాం. సో ఆడుతూ పాడుతూ చేద్దాం, ప్రచార ఆరబాట అవసరంలా. హాయిగా ఆ బూత్లో ఉన్న కమిటీ సభ్యులు ఎంతమంది వస్తే అంతమంది, 3 ఉన్నా పర్లేదు, 5 ఉన్నా పర్లేదు, కానీ ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది వైకాపా గడప మనకి ఎటుకో ఓటేయరని తప్పుకుంటాం కాదు. మొదటిసారి తలుపు తెరవరు, 2వసారి కేకలు వేస్తారు, 3వసారి ఎదోట్లే ఫోన్లు అబ్బాయి ఎందో అంటారు. వాళ్ళ కూడా బాధ ఆవేదన ఉంది, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా వాళ్ళ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి. సో వైకాపా గడపలు కూడా తొక్కాలా, మనం సూపర్ 6 కార్యక్రమం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంకో పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కొంతమంది నాయకులు చేరతారు, కానీ మీ అందరూ ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. రెండోది, ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి ఏ నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీలోకి నేను తీసుకోను. సో మీకు ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత కష్టపడ్డారు, ఎవరు ఎంత తిరిగారో నాకు తెలుసు, కనుక మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, మనందరం కష్టపడాలి. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మనం చేసిన పోరాటం ఒక ఎత్తవుతే రాబోయే 100 రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది. ఈ ప్రభుత్వం చేతిలో అందరూ బాధితులే, పాపం పోలీస్ సోదరులు రావాల్సిన టీఏడిఏ కూడా కట్ చేసింది ప్రభుత్వం. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం మనందరం చూస్తున్నాం. ఆశా వర్కర్స్ రోడెక్కారు, పారిశుద్ధ కార్మికులు రోడెక్కారు, ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడెక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. సో ఎవరిని కదిలించినా నాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం చేసింది 0. అందుకే ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమైక్యమవ్వాలి, మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మీరందరూ అనుకోవచ్చు భారీ మెజారిటీ ఎందుకు అంటున్నాడని, మీరు భారీ మెజారిటీలో ఆశ్రయించి దీవిస్తే నేను బాబు గారితో పోరాడి అంత ఎక్కువ పనులు మంగళగిరి చేశాక నాకు అవకాశం ఉంది. నేను చెప్పచ్చు, గురుగారు చూడండి ఇంత మెజారిటీ నన్ను ఆశీర్వదించారు దీవించారు, మీరు నాకు ఈ పనులు చేయాల్సిందని నేను దెబ్బలాడచ్చు, అవునా కదా. అందుకే మంచి మెజారిటీతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి, దీవించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ
క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి కమిటీ సభ్యులందరినీ నేను కోరేది ఒకటి, వచ్చే 100 రోజులు అహర్నిశలు కష్టపడాలి. వారానికి 5 రోజులు పార్టీ కోసం ఇవ్వండి. వైకాపా ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి, ఇప్పుడు నియమించిన ఇన్ఛార్జ్ గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేనేలేదు. ఎవరేంటో ప్రజలకి బాగా తెలుసు, మనకన్నా బాగా ప్రజలకి తెలుసు. నిన్న ఒక చెల్లమ్మ వచ్చి ఇప్పుడున్న వైకాపా ఇన్ఛార్జ్ చేసిన ఏదో పనులు కూడా నాకు చెప్పింది. ఆ వీడియో కూడా బయటికి వచ్చింది. సో ప్రజలకి ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు. కానీ అట్లనే ఆ ధీమాతో మన ఇంట్లో కూర్చోకూడదు. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ సభ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు నేను కోరుతున్నాను. మళ్ళీ నేను ప్రత్యేకంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్తో ఒక మీటింగ్ పెట్టుకుంటాను, దాని తర్వాత యూనిట్ వాళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను, మళ్ళీ బూత్ అధ్యక్షులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుంటాను. టెక్నాలజీ ఇప్పుడు పార్టీ తీసుకొచ్చింది, ఇంకా టెక్నాలజీతో అనుసంధానం అవ్వాల్సిందే. మంగళగిరిలో నెట్వర్క్ లేదు, నాకు ఫోన్ వాడతాం రాదంటే కుదరదు. శ్రీశైలం లాంటి నియోజకవర్గంలోనే అద్భుతంగా పనిచేస్తున్నారు, కొండలగుట్ట లెక్కి పనిచేస్తున్నారు, ఇంకా మనం ఎట్లా పనిచేయాలి? మనకి 4G కాదు 5G ఉంది. సో మనం ప్రజల్లోకి వెళ్ళాలి, అది మన ముందున్న లక్ష్యం. దయచేసి నెరవేర్చాలని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. జనవరి పండగ వరకు, అంటే 13, 14, 15 పండగ. సో పండగ వరకు నేను ఇక్కడనే ఉంటాను, ఒక 2-3 రోజులు మినహా. ఎవరైతే కలవాలనుకుంటున్నారో అందరు నేను కలుస్తున్నాను. నేను కూడా మిగిలిన కొన్ని గ్రామాలు ఏదైతే నేను గతంలో రాలేకపోయినా ఆ గ్రామాలు కూడా నేను తిరుగుతాను. అక్కడ ఒక కార్యక్రమం పెట్టుకుందాం. మండల నాయకుల్ని, గ్రామ నాయకత్వాన్ని, క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి ప్రత్యేకంగా వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటా. ఈ 100 రోజులు మిమ్మల్ని కోరేది, ఇంకా గ్రూప్ రాజకీయాలు వదిలిపెడదాం. మన లక్ష్యం ఒక్కటే, సైకిల్కి ఓటు. దానికి అహర్నిశలు మనందరం కష్టపడాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మీ అందరికీ ఒక నేను ఒక విషయం మర్చిపోయాను. నిన్న పర్యటిస్తుంటే ఒకరు వచ్చి, అన్నా మీరు మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తారని అడిగారు. నేను చెప్పా, గత 4 సంవత్సరాలు 9 నెలలుగా నేను ఇక్కడనే ఉన్నా కదా స్వామి, ఎవరు చేయని విధంగా 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి నియోజకవర్గం కోసం చేశాను కదా, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పాను. ఈరోజు ఒకరు మెసేజ్ పెట్టి, అన్నా మంగళగిరి చాలా కష్టమైన నియోజకవర్గం, 2 స్థానాల్లో కూడా పోటీ చేయండి అని చెప్పాను. వాళ్ళకి ఒకటే చెప్పాను, గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మంగళగిరి ప్రజల మనస్సు నేను గెలుచుకున్నాను, నేను భావిస్తున్నాను, మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో నేను పోటీ చేస్తానని వాళ్ళకి చెప్తాం జరిగింది. సో ఎవరికి ఏమైనా డౌట్లు ఉంటే శాశ్వతంగా డిలీట్ చేయండి. మనందరం ఈ వైకాపా పేటిఎం బ్యాచ్ ట్రాప్ల్లో పడుతున్నాం. వాళ్ళకి పనిపాటు ఉండదు, 5 రూపాయల కోసం ఏదో మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ చూసి మనకే డౌట్లు వస్తాయి. నిజంగానే ఆ పార్టీ వాళ్ళని ఒక విషయం అభినందించాలి, అబద్ధం ఎంత అద్భుతంగా చెప్తారండి వాళ్ళు. మనం నిజం కూడా అంత బాగా చెప్పలేమేమో. సొంత బాబాయ్నే లేపేసి మన మీద నిందేశారు, సొంత కార్యకర్తతో పొడుచుకొని ఏకంగా మన పైన నెట్టేశారు. ఇట్లనే వాళ్ళు అబద్ధాలని నిజంగా ఎంత బాగా చెప్తారో, మనం నిజం చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన. మనం చేసిన 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. ప్రతిపక్షంలోనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసాం అంటే, ఇంకా 5 సంవత్సరాలు అధికారంలో మంగళగిరి రూపురేఖలు ఎలా మార్చొచ్చో ప్రజలకి వివరించాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.
జై హింద్ జై హింద్. అందరికీ నమస్కారం.